వచ్చిన విన్నాక బాబాయ్ నిజం చెప్తాను చేతికి పోవాలనిపిస్తుంది. అంత ఇప్పటికీ అది బాగా గుర్తుంటది అనమాట. మీనాని పూడతారన్న పెళ్ళవాలండి, అతనికి చెప్పక్కర్లే, ఆవిడకి చెప్పండి. కాదు నేను అడిగింది లాస్ట్ హైట్ మీరు ఎప్పుడు చెప్పారు మేడం గారికి? ఇది మామూలు మామూలు అడిగి చెప్తాం పుట్టించి. సారీ మేడం. రైటా, ఎంట్రీ చేద్దాం అన్న. ఓకే, నెక్స్ట్ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్ నెంబర్ చెప్పండి. మేడం మీకు అరేంజ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్? ఈ క్వశ్చన్ ఆవిడ ఆన్సర్ చేస్తే నేను పెళ్లి చేసుకుంటాం. చేస్తారు ఏదో చెప్పండి. రైట్ వైట్ బ్రౌన్ చెక్స్ కాదు మేడం, ఇంకొక సంబంధం కూడా చూసి అది ఈజీ చెప్పడం. ఇస్తున్నప్పుడల్లా క్యాచ్ పట్టిగా నంబర్ 7. థ్యాంక్యూ సార్, థ్యాంక్యూ సో మచ్ మేడం. ముందుగా దుర్ముఖి నామ సంవత్సర శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం సూపర్ హిట్స్ 93.5 రెడ్ ఎఫ్ఎం ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని, అది ప్రజలందరికీ ఉపయోగపడే కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం మేము అచ్చమైన తెలుగు కుటుంబం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా మేము రిజిస్ట్రేషన్స్ ఇన్వైట్ చేశాము. మరి అచ్చంగా ఒక తెలుగు కుటుంబం సాంప్రదాయబద్ధంగా ఏ విధంగా అయితే ఉగాది జరుపుకుంటుందో వాళ్ళందరూ వచ్చి వాళ్ళందరితో ఈరోజు వైఎంసీఏ దగ్గర బీచ్ రోడ్లో ఆటపాటలు ఆడించి బెస్ట్ విన్నర్స్కి అలాగే ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ అలాగే వికీపీడియాలో తెలుసుకుంటున్నారు ఇప్పుడు యూత్ అంతాను. అలా కాదు, లైవ్లీగా మనం ఫ్యామిలీతో గడిపి ఉగాది అంటే ఎలా ఉంటుందో తెలుసుకోవాలని సూపర్ హిట్స్ 93.5 రెడ్ ఎఫ్ఎం ఈ వినూత్నమైన కార్యక్రమం జరిపింది. దీనికి విశేషమైన స్పందన వచ్చింది. విశాఖపట్నం నుంచి చుట్టుపక్కల అనకాపల్లి, గాజువాక అన్ని ఊళ్ళ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి కాబట్టి ఈ కార్యక్రమం విజయవంతం అయినందుకు మాకు సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు భాగ్యలక్ష్మి, నేను మరిపాల నుంచి వచ్చాండి. రెడ్ ఎఫ్ఎం కండక్ట్ చేస్తున్న ఉగాది రెడ్ ఎఫ్ఎం అచ్చమైన తెలుగు కుటుంబం చాలా బాగా కండక్ట్ చేస్తున్నారు. దీనివల్ల అందరికీ ఏంటంటే కుటుంబం తాలూకు వాల్యూస్ తెలుస్తాయి. ఇదివరకు అయితే అందరూ కలిసి ఉండేవారు, కలిసి చేసుకుండేవారండి. ఇప్పుడు ఎవరు అలా చేసుకోవడం లేదు. అందరూ ఇండిపెండెంట్ ఫ్యామిలీస్ అయిపోయి ఎవరు మట్టు వాళ్ళు చేసుకోవడం లేదు. ఇలా చేయడం వల్ల అందరూ ఒక దగ్గరకు వచ్చి అంటే అందరూ కలిసి చేసుకోవాలని, హ్యాపీగా ఉండాలని కూడా ఇష్టపడతారు.